ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఆ స్కూల్లో. దాని పరిస్థితి ఏంటి, మరి ఏం చేద్దామంటే దాని నేర్చుకుంటే నేర్చుకుని మాత్రం మేము కూడా చదువు చేసి పేపర్ చేస్తాం సార్, ఇంగ్లీష్ మీడియం చెప్తాం సార్ నాకు మాట ఇచ్చారు. దానికి అనుగుణంగానే గత 11 రోజున గ్రామసభ నిర్మించి గ్రామసభలో ఒక తీర్మానం చేసినాం. గ్రామ ప్రజలందరూ 1వ తారీఖు నుండి 5వ తారీఖు పిల్లలందరినీ మన పాఠశాలకు పంపాలనే నిర్ణయం ఏకైకంగా చేసినాం. దానికి అనుగుణంగానే బడిబాట కార్యక్రమం కూడా చేసినాం, ఇంటింటి కార్యక్రమం చేసినాం. దానికి అనుగుణంగా ఈరోజు 5 ఉండే పాఠశాల 45 స్ట్రెంత్ పెరిగింది. మా గ్రామంలో దాదాపు 6 మెంబర్స్ టీచర్లు ఉండి వాళ్ళని కాపాడటానికి ఈ ప్రయత్నం, మా పాఠశాలను కాపాడే ప్రయత్నం. ప్రతి పౌరునిగా మాత్రం నాకు ఈ నా బాధ్యత నిర్వర్తించి ప్రైవేటు పాఠశాలకు ప్రైవేటు బస్సులు రావద్దని ఒక ఉద్దేశం ఒకటి, దాన్ని ఒక నిర్ణయించడం. ప్రతి వ్యక్తి మనం ఒక గ్రామావధికి పాటు పాడాలనే ఉద్దేశంతో నిర్ణయించుకొని పాఠశాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము నిర్ణయం తీసుకున్నాం.